वेलकम टू मॉम्स किचन। हाय फ्रेंड्स, ई रोजु सज्ज पिंडी तो सज्ज कुडुमुलु चेसी चूपिंचबोतुन्नानु। सज्ज कुडुमुलु हेल्थ कु चाना मंचिदी। सज्ज कुडुमुलकु पिंडी पायसमु चिंतकाय पच्चडी कॉम्बिनेशन सूपर गा उंटुंदंडी। ई रोजु इवन्नी एला चेसुकोवालो चूद्दामु। सज्ज पिंडिनि तीसुकोनी सज्ज पिंडिलो वेयडानिकि कोन्नि बొబ్బర్లు తీసుకోవాలి। ఈ బొబ్బర్లను 2 అవర్స్ ముందే వాటర్ పోసి నానబెట్టుకోవాలి। బొబ్బర్లు నానిన తర్వాత సజ్జ పిండిలో వేసుకొని దాంట్లో ఆ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని బాగా కలిపి ఉంచుకోవాలి। గిన్నెలో కొన్ని వాటర్ పోసి स्टव पै पेट्टी वाटर नी मरिगिंच कोवाली। इला मरिगिन वाटर नी कोंचम कोंचम गा पिंडिलो पोस्तु कल्प कोवाली। वेड़ नीलनु पोस्कोवडं वल्ला पिंडी स्मूत गा उस्तुंदी, पच्ची वासन कूडा पोतुंदी। इला कल्प पेट्टुकुन्न तर्वाता दानि पै ओक मूतनु पेट्टुकोनी 10 मिनट्स उंचुकोवाली। 10 मिनट्स तर्वाता పిండిని మొత్తం ముద్దలాగా చేసుకోవాలి। ఇలా ముద్దలాగా చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చూడండి, ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కుడుముల్లాగా చేసుకోవాలి। రౌండ్ గా కొబ్బరి కుడుకలు ఎలా ఉంటాయో ఆ షేప్ లో చేసుకోవాలి। పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్ మీద ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి। इडली की इडली पात्र लो वाटर एला पोसुकुंटामो देनिकि कूडा ओक ग्लास वाटर पोसुकोवाली। इडली प्लेट नी इला रिवर्स पेट्टुकोनी ओक्कोक्कटिगा पेट्टुकोवाली। इडली स्टैंड लो मोदटि प्लेट नी वदिलेसि सेकंड प्लेट नी इला पेट्टुकोवाली। अन्नी प्लेट्स इला रिवर्स लोने पेट्टुकोवाली। प्लेट्स मొత్తం ఒకదానిపై ఒకటి వచ్చేలాగా అన్నిటిని సెట్ చేసుకోవాలి। కొంచెం ఆయిల్ కూడా లేకుండా వాటర్ ఆవిరి తోటే ఉడికించుకుంటాము కాబట్టి హెల్త్ కి చాలా మంచిది। ఇలా సెట్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 మినిట్స్ ఉడికించుకోవాలి। వీడియోలో చూపించినట్లు మెల్లిగా ఇడ్లీ ప్లేట్స్ ని ఇడ్లీ పాత్రలో ఉంచి 15 మినిట్స్ ఉంచుకోవాలి। 15 మినిట్స్ తర్వాత కుడుములు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్। ఇప్పుడు బియ్యపిండితో కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం। బియ్యపిండిని తీసుకొని దాంట్లో కొంచెం salt వేసి కలుపుకోవాలి। బియ్యపిండిలో కూడా కొద్దిగా వేడి వాటర్ పోసి 10 మినిట్స్ పక్కకు పెట్టాలి। 10 మినిట్స్ తర్వాత పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి। కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ గా వీడియోలో చూపించినట్లుగా ఇలా చేసుకోవాలి। వీటిని కూడా రౌండ్ గా కొబ్బరి కుడుకల షేప్ లో చేసుకోవాలి। వీటిని వేరే ప్రాసెస్ లో చేసుకుందాం। గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఆ గిన్నెకు సరిపడేంత జల్లి తీసుకోవాలి। ఆ జల్లిలో మనం చేసి పెట్టుకున్న కుడుములను ఒక్కొక్కటిగా రివర్స్ లో పెట్టుకోవాలి। అన్ని కుడుములను మధ్య మధ్యలో పెడుతూ సెట్ చేసుకోవాలి। మొత్తంగా అన్ని కుడుములు అయిపోయేంత వరకు ఒకదాని మధ్యలో ఒకటి పెడుతూ ఇలా కంప్లీట్ గా పెట్టుకోవాలి। ఇలా గుంటలాగా ఉండే బేషన్ తీసుకొని కుడుములపై పోర్లించుకోవాలి। గిన్నెను స్టవ్ పై పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి। 15 మినిట్స్ తర్వాత బియ్యం కుడుములు ఇలా ఉడుకుతాయి। చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో। వీటి కాంబినేషన్ గా చింతకాయలు, పచ్చిమిర్చి,
జీలకర్ర మెంతుల పిండి, వెల్లుల్లి రెమ్మలు, రాళ్ళుప్పు తీసుకొని ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకోవాలి. చింతకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, రాళ్ళుప్పు ఒక స్పూన్, జీలకర్ర మెంతుల పిండి ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం లైట్గా మిక్సీకి పట్టిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి మిక్సీకి పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా అచ్చపచ్చగా పట్టుకోవాలి. అందులోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి. పోపు అంతా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత చింతకాయ చట్నీలోకి వంపుకోవాలి. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి పాయసానికి ఒక బెల్లం ముద్దను తీసుకొని దాన్ని దంచి ఒక గిన్నెలో వేసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నెను పెట్టి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒక బౌల్లో కొంచెం బియ్యపిండిని తీసుకొని అందులో వాటర్ పోసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి. చూడండి, పిండంతా ఇలా జారిపోయేలాగా బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండిని బెల్లం వాటర్లో పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి పాయసాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వెండు కొబ్బరి, పచ్చిపాలను కాగబెట్టి కాగబెట్టిన పాలను ఈ పాయసంలోకి పోసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టే చేసుకోవాలి. పాయసం అడగంటకుండా ఉంటుంది. కొన్ని జీడిపప్పులు, బాదం తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, బాదం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని పాయసంలోకి వేసుకుంటే సరిపోతుంది. బియ్యపిండి కుడుములకు కానీ సజ్జపిండి కుడుముల్లోకి కానీ పిండి పాయసము, చింతకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్తో కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.